రేపు జరగనున్న జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కౌన్సిల్ హాల్ సిద్ధమవుతుంది. ప్రిజైడింగ్ అధికారిగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపై మా కరస్పాండెంట్ బ్రహ్మాజీ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటీయు బ్రహ్మాజీ. రేపు జరగనున్నటువంటి జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అసలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల ఉత్కంఠను గురి చేస్తున్నటువంటి ఈ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి సీటింగ్ మొత్తం కూడా పూర్తయింది. రేపు ఉదయం 9 గంటలకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 56 మంది అభ్యర్థులతో పాటు, అంటే కార్పొరేటర్లతో పాటు, ఇక 32 మంది ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా టీఆర్ఎస్ భవన్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. అదేవిధంగా బీజేపీ కూడా వారి వారి ప్లాన్ ప్రకారం వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు. అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు కౌన్సిల్ హాల్కు చేరుకోవాల్సి ఉంటుంది. 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత 12:30 గంటలకు మేయర్ డిప్యూటీ మేయర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ను ప్రెసిడింగ్ అధికారిగా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి విడుదల చేస్తారు. దీనికి అబ్జర్వర్గా సందీప్ సుల్తానియా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం అంతటిని కూడా వీడియో రికార్డింగ్ ద్వారా చేస్తారు. ఎందుకంటే చేతులెత్తే ద్వారా ఎత్తడం ద్వారా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు కాబట్టి ఎక్కడ కూడా టెక్నికల్గా కానీ సాంకేతికపరంగా అంశాలకు విషయంలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ ఒక వీడియో రికార్డింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ముందు 4 వరుసల్లో మాత్రం వివిధ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ ఉంటారు. మేయర్ సీట్లో ఎవరైతే కూర్చుంటారో ఇక్కడ మనం చూడవచ్చు. యాక్చువల్గా కౌన్సిల్ స్టార్ట్ అయినప్పుడు, మొట్టమొదటి కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అయినప్పుడు మేయర్ సీటు ఇది ఉంటుంది. అయితే మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి మాత్రం ఉండేటువంటి ప్రిసైడింగ్ అధికారి కావచ్చు, అబ్జర్వర్ కావచ్చు, ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి రైట్ సైడ్ భాగంలో టీఆర్ఎస్ సంబంధించి, అంటే అత్యధికంగా సీట్లను గెలుచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూర్చుంటారు. ఆ తర్వాత రోలో మాత్రం ఎంఐఎం సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూర్చోక, నెక్స్ట్ రోలో ఇటు బీజేపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూర్చుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇద్దరు కార్పొరేటర్లు కూర్చుంటారు. మీ వ్యవహారం అంతటిని కూడా గమనించేందుకు, దానికి సంబంధించినటువంటి అప్డేట్ చేసేందుకు కూడా పైనుంచి ఒక క్యాబిన్ ఉంది, మీడియా ఛాంబర్. ఆ మీడియాకు సంబంధించి ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లు చేశారు. అక్కడ నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి వ్యవహారం అంతా కూడా మీడియా ప్రతినిధులు వీక్షించడానికి అక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ వ్యవహారం అంతటిని కూడా అధికారికంగా లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారు. అయితే ఇక మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి అభ్యర్థులు ఎవరు అనేది మాత్రం రేపు ఉదయం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇచ్చేటువంటి ఏదైతే పార్టీ తరఫున ఇచ్చేటువంటి అభ్యర్థిత్వానికి సంబంధించి అప్పుడు పూర్తిస్థాయి అధికారికంగా వెల్లడే అవకాశం ఉంటుంది. సీల్ కవర్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థిని పంపిస్తామన్నారు. బీజేపీ కూడా పోటీలో నిలబడడంతో పోటీ మాత్రం అస్వస్థంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏదైతే స్పెషల్ ఆఫీసర్ పాలనని లేకపోతే మేయర్ పలానా వ్యక్తి అని, డిప్యూటీ మేయర్ పలానా వ్యక్తి అని చెప్పి ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జీహెచ్ఎంసీ మహిళా మేయర్ ఎవరనేది మాత్రం రేపు ఉదయం 11 గంటల సమయంలో బయటకి క్లియర్గా తెలిసే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, బ్రహ్మాజీ, ప్రైమ్ లైన్ న్యూస్, హైదరాబాద్.